గుర్రాన్ని చూసి పరుగును, చేపను చూసి ఈతను, పక్షిని చూసి గగన విహారాన్ని నేర్చేసిన మానవుడు మరణమేలేని అద్భుత సాగర జీవుల నుండి శాశ్వత జీవరహస్యాన్ని తెలుసుకోలేడా? సాధారణ వ్యక్తులకు ఇదొక కట్టుకథ అనిపించవచ్చు, కాని మన భూమి మీద అఖాతాలలో అలాంటి అమృత జీవులు నిజంగానే వెలుగులోకి వస్తున్నాయి. సీ ఎనమోన్స్ గా పిలువబడే సముద్ర ప్రాణులలోని శాశ్వత జీవరహస్యం ఇప్పుడు శాస్త్రవేత్తలకు పెద్ద సవాల్. ఇదే గనక వెలుగులోకి వస్తే ఆ సాంకేతికతను మానవాళికి వర్తింపజేసే దిశగా కృషి చేయవచ్చని వారంటున్నారు. అప్పుడు మనిషికి అమరత్వం సిద్ధించినట్లే. మరి ఒక సముద్రపు జీవికి ఉండే మరణం లేని శక్తి నిజంగా మనుషులకు సృష్టించవచ్చా? అసలు ఆ జీవిలో ఉన్న జీవరహస్యమేంటి? ఆ జీవికి మనుషులకు ఏమైనా పోలికలున్నాయా? ఆ సముద్ర జీవి ఏంటి, దాని జీవన గమనమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు తెలిసినంత వరకు సృష్టిలో చాలా వరకు ప్రాణులు పుట్టిన తర్వాత వృద్ధాప్యంతో జీవకణాలు చిక్కి శల్యమై చనిపోతాయి. జంతు, వృక్ష జాతులు రెండింట్లోనూ వాటి జీవకణాల శక్తి మేరకు నిర్దిష్ట కాలం పాటు జీవిస్తూ ఉంటాయి. మొక్కల్లో అయితే 100కి 100 పాళ్ళు, కొమ్మలు, రెమ్మలు, పూలు కోసేస్తే అవి మళ్లీ పెరుగుతాయి. కానీ చాలా వరకు జంతువులకు ఇలా అవయవాలను పునరుజ్జీవింపజేసుకునే శక్తి లేదు. మానవాళి స్థితి ఇంతే. అయితే మరణం సాధారణంగా 3 విధాలుగా సంభవిస్తుంది. అవి వృద్ధాప్యం, వ్యాధులు, భౌతిక గాయాలు. వీటి వల్ల మరణం సంభవించినప్పుడు దాన్ని శాశ్వత జీవితం కిందే లెక్కిస్తారు. ఎంత సుదీర్ఘంగా జీవిస్తే అంత అమరత్వ శక్తి ఉన్నట్టు అర్థం. ఒక గొంగలి పురుగు సీతాకోకచిలుకగా మారటం సాధారణం, కానీ అదే సీతాకోకచిలుక మళ్లీ గొంగలి పురుగుగా మారితే అమరత్వ శక్తి ఉన్న జీవులు దాదాపు ఎప్పటికీ వినాశనమైపోవు. ఫినిక్స్ పక్షి కొన్ని 100 ఏళ్లు బతికి ఒక దశలో బూడిదైనా అందులో నుంచే మళ్లీ పునరుద్ధానం చెందుతుందన్నది ఒక విదేశీ పురాణ కథ. ప్రాణుల్లో ఇప్పుడు మనకు తెలిసిన 99% వాటికి అమరత్వం లేదు. కానీ అదృశ్యవశాత్తు చాలా కొద్ది జాతులు, అంటే 1% కాలానికి అతీతంగా బతికేస్తున్న విషయాలు మన దృష్టికి వస్తూనే ఉన్నాయి. అద్భుత సాగర జీవులైన జెల్లీ ఫిష్, ఇదే చేప జాతికి చెందిన హైడ్రాలలో అసాధారణ శాశ్వత పునరుజ్జీవన శక్తి ఉన్నట్లు ఇటీవలి కాలంలో వెల్లడైంది. అయితే వీటిలోని శరీర సాంకేతికతలను మనిషికి వర్తింపజేసుకోలేం, ఎందుకంటే మానవ శరీర ప్రక్రియకు వాటి దేహ నిర్మాణానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కానీ సీ ఎనమోన్స్ అనే మరో అనూహ్య సాగర ప్రాణులపైన తాజాగా జరిగిన అధ్యయనాలు మాత్రం శాస్త్రజ్ఞుల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. మనిషికి జీవభౌతిక అమరత్వ రహస్యం ప్రసాదించే అవకాశాలు ఈ జీవుల్లో ఎక్కువగా ఉన్నట్లు వారు గుర్తించారు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదన్న హైందవ ఆధ్యాత్మిక సిద్ధాంతం గత కొన్నేళ్ల క్రితమే శాస్త్రీయంగా ప్రశ్నార్థకమైంది. అప్పటిదాకా మరణం లేని జీవులు ఉన్నాయన్న నిర్ధారణకు శాస్త్రవేత్తలు రాలేదు. కానీ 3 కిందట టర్రిటోప్సిన్ న్యూట్రిక్యులా అనే ఓ చిన్న జెల్లీ ఫిష్ చేప ఒకటి సమూలంగా వినాశనమైనా తిరిగి పునరుజ్జీవితమవుతుందన్నట్టు కొందరు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే జెల్లీ చేపలలో ఎన్ని రకాల వాటికి ఈ శక్తి ఉందన్నది తేలలేదు. మరోవైపు ఇదే జెల్లీ ఫిష్ తరగతికి చెందిన కొన్ని రకాల హైడ్రాలపై జరిపిన అధ్యయనాలైతే శాస్త్రవేత్తల్ని బిత్తరపోయేలా చేశాయి. హైడ్రా 10,000 సంవత్సరాల పాటు బతకగలదని వారు నిర్ధారించారు. ఎనమోన్ అన్నది నిజానికి ఒక పుష్పజాతి పేరు. లోలోతలకు వ్యాపించే ఆకులు, ప్రకాశవంతమైన పూలు దీని ప్రత్యేకత. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక సముద్ర తీరాలలో సర్వసాధారణంగా కనిపించే సీ ఎనమోన్స్ మాత్రం మొక్కలు కావు. అచ్చం అలాగే ఉన్న వాటిని చూసిన శాస్త్రవేత్తలు తొలుత వృక్షజాతి అని భ్రమపడ్డారు. ఇవి సముద్రాల్లో మరీ ఎక్కువగా లోతు లేని చోట శిలలు, పగడపు దిబ్బల ఉపరితలాలకు అతుక్కొని ఉంటాయి. కానీ పరిశోధనలు జరిపాక వాస్తవం బోధపడింది. సీ ఎనమోన్స్ మొక్కల్లానే వివిధ రంగుల్లో మెరుస్తుంటాయి. అందుకే వాటిని అదే పేరున పిలుస్తున్నారు. జెల్లీ చేపల జాతికి సంబంధించిందే ఈ ప్రాణి కూడా. వీటి రూపాలు ఎంత అద్భుతమో, దేహాలు అంత సున్నితం, కానీ వాటికి ఉన్న అమరత్వమే శాస్త్రవేత్తలకు అంతుబట్టకుండా ఉంది. ఒక చేప సాధారణ జీవిత కాలానికి అనేక రెట్లు అధిక కాలం ఇవి జీవిస్తున్నాయి. వాటికి అదెలా సాధ్యమవుతుందో తెలుసుకోవాలన్నదే వారి ప్రయత్నం. ఈ సముద్ర ప్రాణులను గురించి 19వ శతాబ్దంలో బ్రిటన్ కు చెందిన ఫిలిప్ హెన్రీ గోసే తన పుస్తకం ఏ ఇయర్ ఎట్ ది షోర్ లో చక్కగా వర్ణించారు. అది చదివిన అప్పటి పాఠకులు సముద్ర తీరాల నుంచి వాటిని సేకరించి తమ ఇళ్లలోని అక్వేరియంలలో భద్రపరుచుకునేవారని తెలుస్తోంది. ఇప్పటికీ బ్రిటన్ లోని సాగర తీరంలో చాలా మందికి బీడ్లెట్ ఎనమోన్ల గురించి బాగా తెలుసు. మొత్తం మీద సీ ఎనమోన్స్ లో 1,000 జాతులు ఉన్నట్టు చెబుతున్నారు. కొద్ది సెంటీమీటర్ల నుంచి 1 మీటర్ పరిమాణం దాకా ఇవి పెరుగుతాయి. ప్రపంచంలోని అతి శీతలం నుంచి అత్యుష్ణం దాకా అన్ని రకాల అఖాత జలాలలోనూ ఇవి నివసిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇటీవలి కాలంలో సీ ఎనమోన్
హార్మోన్స్ పై జరిగిన పరిశోధనల్లో అత్యంత ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ ప్రాణుల శరీర వ్యవస్థలు చాలా వరకు మనిషి దేహ నిర్మాణాన్ని పోలి ఉన్నాయి. నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ఇవి శిలల ఉపరితలాలకు ఒక పదార్థపు బొట్ల మాదిరిగా మారిపోయి అతుక్కుపోతాయి. నీటి ప్రవాహం ఉధృతమైనప్పుడు వాటి టెంటాకిల్స్ విచ్చుకుంటాయి. అవే చురకత్తుల్లా చిన్న చేపలను వేటాడుతుంటాయి. సీ ఎనమోన్స్ టెంటాకిల్స్ తో విషాన్ని చిన్న చిన్న చేపల్లోకి ఇంజెక్ట్ చేస్తాయి. అలా అవి వాటికి ఆహారం అవుతాయి. సీ ఎనమోన్స్ కు నోరుంటుంది, కానీ పాయు వేరేలా ఉండదు. అంటే ఆహారం లోనికి వెళ్లడానికి, వ్యర్థ పదార్థం బయటకు రావడానికి ఒకటే మార్గం అన్నమాట. మానవుల మాదిరిగానే సీ ఎనమోన్స్ కు నాడి వ్యవస్థ ఉంది. కాకపోతే అది మన దేహంలో మాదిరిగా వ్యవస్థీకృతమై లేదు. కానీ దాని నాడి వ్యవస్థకు న్యూరాన్లతో కూడిన ఒక యంత్రాంగం ఉంటుంది. అది అప్పటికప్పుడు స్పందిస్తూ ఆహారాన్వేషణకు కావలసిన మేర ఉద్దీపన శక్తినిస్తుంది. అంతేకాదు, వాటికి తాము తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి ఒక పేగు కూడా ఉంది. చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సీ ఎనమోన్స్ కు అసలు వృద్ధాప్యం అంటే ఏంటో తెలియదు. ఎప్పుడు చూసినా అవి అలా వయసు మీదే ఉంటాయి. అనుకూలమైన వాతావరణం కొనసాగినంత కాలం వీటి జీవితాలకు తిరుగుండదు. అంటే శాశ్వత జీవితం అన్నమాట. మరీ భరించరని ప్రతికూల పరిస్థితులు ఎదురైతే తప్ప శరీరాన్ని పూర్తిగా చాలించవు. దీన్ని బట్టి వాటికి మరణం లేనేలేదు కదా అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నిరంతరాయంగా నిరాటంకంగా జీవించే శక్తి జీవ అమరత్వం కిందే లెక్క. సీ ఎనమోన్స్ జీవితకాలం అసాధారణం. ఒక అంచనా ప్రకారం కనీసం 100 సంవత్సరాలు జీవిస్తున్నట్టు తేలింది. ఇవి ఎప్పటికీ అలా జీవిస్తూనే ఉంటాయి. మరీ వృద్ధాప్యంలోకి కాకుండా కొంచెం పెద్దవవుతాయి అంతే అని అమెరికాలోని బెర్క్లీ నగరానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని జెనెటిక్స్ ప్రొఫెసర్ డేన్ రక్సర్ అన్నారు. వయసుడినట్లు సీ ఎనమోన్స్ అస్సలు కనిపించవు. ఒకవేళ ఒకరోజు మనం ఒక సీ ఎనమోన్ ని చూసి తిరిగి ఓ వారం తర్వాత చూసినా అదేలాంటి నిర్మాణం కనిపిస్తుంది. కాకపోతే అనేక కణాలు స్థానభ్రంశం చెందినట్లు కనిపిస్తాయి. అది ఎలా జరిగిందన్నది మాత్రం మనకు బోధపడదు అని ఆయన అన్నారు. సీ ఎనమోన్స్ టెంటాకిల్స్ ను ఒకవేళ మనం కోసేస్తే చాలా చిత్రంగా అక్కడ మళ్లీ కొత్తవి పెరుగుతాయి. ఆఖరకు వాటి నోళ్లను కత్తిరించినా సరే కొత్త ముఖాలను పునరుజ్జీవింప చేసుకుంటాయి. వాటికి విష ప్రయోగమో లేదా ఏ జంతువైనా తినేయడమో జరిగేదాకా అవి సుదీర్ఘ జీవితం గడుపుతూనే ఉంటాయి. ఇంత చిన్న జంతువుల్లో కొన్ని రకాల గడ్డలు పుడుతుంటాయి. కాకపోతే వాటిని మనం పసిగట్టలేం. వాటిని అవి తమంతట తామే సరిచేసుకుంటాయి. అంతేకాని అవి క్యాన్సర్ గా మారవు. సీ ఎనమోన్స్ ఆహారాన్వేషణలో తెలివిని ప్రదర్శిస్తాయి. టెంటాకిల్స్ కదలకుండా ఉంటూ హఠాత్తుగా తమ ఎరలను పట్టేస్తాయి. వీటి నోరు స్వచ్ఛందంగా తెరుచుకుంటూ మూసుకుంటూ ఉంటుంది. ఇన్నింటి పరంగా చూసినప్పుడు ఈ జంతువు కాలగమనంలో మనిషికి ఒక సమీప పూర్వీకురాలై ఉంటుందని శాస్త్రవేత్తలు అవగాహనపరుచుకున్నారు. ఈగలు తదితర కీటకాలతో పోల్చి చూసినప్పుడు వాటిలో లేని అనేక పోలికలు దీనిలో వారికి కనిపించాయి. ఇందులోని జన్యువుల వ్యవస్థీకృత విధానంలోనూ అనేక సమాంతర అంశాలు కనిపించాయి. గడిచిన సుమారు 700 మిలియన్ సంవత్సరాల కిందటి లింక్ ఒకటి కూడా ఈ సందర్భంలో తమకు వెల్లడైందని ప్రొఫెసర్ డేన్ రక్సర్ వివరించారు. వయసు పెరగకుండా ఏదో ఒక జన్యువు సీ ఎనమోన్స్ కు ఉపయోగపడుతున్నట్టు తమకు బోధపడుతోందని, ఆ పవిత్రమైన జన్యువు దాని శరీరంలో ఏదై ఉంటుందన్న విషయాన్ని అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ వారికి అదే గనుక లభ్యమైతే దాని సాంకేతిక విధానాన్ని మానవాళికి అనువర్తింపజేయగలమా అన్న దిశగా ఆలోచించాలన్నదే వారి తపన. అమరత్వం విషయంలోనూ ఒక సాగర ప్రాణికి మానవునికి మధ్య ఉన్న తేడాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. జీవితాల్ని ఎంత దాకా విస్తరించగలమా అన్నది కీలకమైన ప్రశ్న. మరి మీరేమనుకుంటున్నారు? ఒక సముద్రపు జీవి నుంచి అమరత్వాన్ని మనిషిదాకా రప్పించగలమా? లేకపోతే ఇదంతా ప్రయోగాల వరకే సరిపోతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.